Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అనే క్వశ్చన్ మార్క్ కాదు ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చేరుతున్నాడు ఇవన్నీ రాసే పంచాయతీ అయిపోతుంది ఇలాంటి పుకార్లు ఏంటన్నాయి పుకార్లు జరుగుతుంది ఎవడో రాజకీయంగా జీర్ణించుకోలేనోడు చేస్తున్నాడు నేను అనుకున్నాను లేదంటేనా పొద్దుపోనోడు ఇలాంటి మాటలు మాట్లాడి రెండు మూడు రోజులు కాలం గడపచ్చాను అనుకునేటోడు మాట్లాడుతున్నాడని నేనైతే అనుకుంటున్నాను నా వర్షన్ ఏంది నా ఆలోచనలు ఏంది ఈ ప్రచారాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయని చెప్పి నేనైతే గాన కొంచెం ఇంటెలిజెన్స్ ద్వారానో డిపార్ట్మెంట్ ద్వారా నేనైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకొని వెళ్ళాను సీఎం సార్ కూడా ఫస్ట్ అటువంటి ఇటువంటివి పట్టించుకోవడం స్టాప్ చేసి అతని పైన తను చేసుకోమనండి ఇవన్నీ జరుగుతాయని నాకు ముందరే ఊహించిన అని కూడా సార్ నాకు భరోసా ఇవ్వడం చెప్పి వాస్తవం కాదు అంటే ఎప్పుడు ఇప్పుడు జీవితంలో జీవితం మొన్న ఇంతకుముందు ఒక ఆరు నెలల క్రితం కలిశారు రాయబారం లోకేశ్వర్ కలిస్తే వైసీపీ తరఫున ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేదా నేను అంటే కలిసింది వాస్తవం కాదా ఇప్పుడు ఆరు నెలల ముందర కలిసి ఆ ప్రశ్న ఎందుకు వస్తుందని ఓ పక్క పొద్దున్న లేచినే ఇన్ని 200 మీటింగులు పెట్టి తెలుగుదేశం విధానాలను తప్పు పెట్టుకుంటా తెలుగుదేశం హయాంలో జరిగిన అవినీతిని ప్రశ్నించుకుంటా జరుగుతున్న తెలుగుదేశం వాళ్ళు చేసిన స్కామ్ల గురించి ఇన్ని చెప్పుకుంటే తిరుగుతుంటే మళ్ళీ నేను లోపల కలిసినా అంటే అంతకన్నా కలిసేదానికి నాకన్నా సిగ్గుండాలా కలిసనీకే వాళ్ళకన్నా సిగ్గుండాలా ఇన్ని చిక్కినోడికి కూడా కలిసినాడంటే కానీ ఎవరికి సిగ్గుండాలా పొద్దున్న లేస్తేనే నువ్వు చేసేది నీ ప్రాణం చేసినావయ్యా దోచుకునేవయ్యా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినారయ్యా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ వాడుకోండి అంటే వాడుకోకుండా ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి పారిపోయి వచ్చినారయ్యా నీరు చెట్టు కార్యక్రమంలో 4-5 వేల కోట్ల స్కాములు చేసినారయ్యా నంది కొట్టుకున్న ట్యాక్సులు పెంచి ప్రజలను రోడ్ల పైన పారేసినారయ్యా అక్రమంగా రోడ్డు వైడనింగ్ చేసినారయ్యా ఆ మీ పార్టీలో ఉండే నాయకులు హైదరాబాద్ లో కబ్జాలు చేసి గ్రే హౌండ్ ల్యాండ్స్ కూడా దొంగతనం చేసి 7 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఫ్యాక్షన్ ని ప్రోత్సహించింది మీరయ్యా ఇన్ని తిట్టిన తర్వాత కూడా నన్ను చేర్చుకుంటారంటే వాళ్ళకి సిగ్గులేదని నేను అనుకుంటాను మీకు ఎమ్మెల్యేలకు సమన్వయం ఎందుకు కుదరకుంటుందా అంటే నా పని నేను చేసుకుంటాను ఆయన పని ఆయన చేసుకుంటాను అంటే సమన్వయం అంటే ఆయన ఎమ్మెల్యే స్థానిక ప్రోటోకాల్ నేను సాప్ చైర్మన్ రాష్ట్ర ప్రోటోకాల్ కాబట్టి విజయవాడలో నా పని నేను చేసుకుంటాను అంటే మీరు ఎప్పుడు కలవంగ కూడా జనాలు ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత అమ్మఒడి పథకము నాడు నేడు కింద డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ ప్రభుత్వము ప్రజలకు చేస్తున్న పనులు ఎమ్మెల్యే నేను కలిసి చేసే పనులు కాదు కాబట్టి నేను ఆయన కలిసి చేయడం వల్ల పబ్లిక్ ఏదైనా లాభం జరుగుతుందంటే అలాగే కలిసి ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రోటోకాల్ నా ప్రోటోకాల్ పరిధిలో ఉండే పనులలో నా ప్రోటోకాల్ పరిధిలో ఉండే ప్రభుత్వ కార్యక్రమాలలో నేను పాల్గొంటాను